मंगलवार तूर्पु गोदावरी जिला अभ्युदय रचयिता संघं राजमहेंद्री महिला डिग्री कलाशाल संयुक्त आध्वर्यंलो स्थानिक राजमहेंद्री महिला डिग्री कलाशालालो डाक्टर करी रामारेड्डी अध्यक्षतन व्यवहारिक भाषा पितामहुडु गिडुगु रामूर्ति जयंती तेलुगु भाषा दिनोत्सवं घनंगा जरिगिंदी। ई संदर्भंगा डाक्टर रामारेड्डी मात्लाडुतू गिडुगु रामूर्ति तेलुगु भाषनु वाडुक भाषगा प्रजल जीवन भाषगा मुंदुकु तीसुकेल्लारनी अंदुके रामूर्ति जयंती रोजुन तेलुगु भाषा दिनोत्सवंगा जरुपुकुंटुन्नामनी डाक्टर करी रामारेड्डी పేర్కొన్నారు। ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ మాతృభాష తెలుగు భాషను విస్మరించడం అంటే కన్నతలిని కించపరచడమేనని తెలుగు భాష చాలా గొప్పదని తెలుగు పదాలు మాతృమూర్తి పాలవంటివని పేర్కొన్నారు। తూర్పు గోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాష మస్క బారుతుందని తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమయం ఆసన్నమైందని రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగు భాషనే ప్రథమ భాషగా గుర్తించాలని అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్యాలయాల్లో న్యాయ వ్యవస్థల్లో తెలుగు భాషను అధికారికంగా వాడాలని పడాల పేర్కొన్నారు। ओके धन्यवाद।
ముఖ్యంగా తెలుగు భాష తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలను ఎలా ఉపయోగించాలని చెప్పి రామారెడ్డి గారి వాట్సాప్ లో దగ్గరేనప్పటికి 256 అంటే పదాలు ఏ పదం ఎలా ఉపయోగించాలి మన తెలుగులో ఎలా ఉపయోగించాలి అని చెప్పి ఆయన ఎండి కూడా పెట్టడం జరుగుతుంది ఫేస్బుక్ లో వాట్సాప్ లో కూడా పెట్టారు మరి అటువంటి మన రాజమండ్రికే గర్వకారణమైనటువంటి మరి ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ కరి రామారెడ్డి గారికి అలాగే కళాశాల ప్రిన్సిపల్ సౌందర్య గారికి చాలా మంది మిత్రులు ఉన్నారు సంజీవరావు గారు తల్లి బంధువులు గోపాలరావు గారు వీళ్ళందరూ కూడా అభ్యుదయ రచయితల సంఘ ఆఫీస్ పైనకి సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి గిరి వెంకటరామమూర్తి గారు తెలుగు భాషకి ప్రాణ పోసారని చెప్పాలి ఎందుకంటే పూర్వం తెలుగు భాష మనం మాట్లాడే వాడుక భాష వేరు మనం రాసేది దానికి దీనికి సంబంధం ఉండాలనే పరిస్థితిలో మరి రెండింటిని సమన్వయం చేసి తెలుగు భాషకి ప్రాణ పోసినటువంటి వ్యక్తి మరి గిరి వెంకటరామమూర్తి గారు అటువంటి మహానుభావుడు ఆ రకంగా తెలుగు భాషకు ప్రాణం పోయడం వల్ల ఈవేళ మరి భారతదేశంలో తెలుగు భాష అనేది అగ్రగామిగా ఉంది వాళ్ళ దగ్గర దగ్గర ఒక 10 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడతారు మరి శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా చెప్పడం జరిగింది దేశ భాషలలో తెలుగు భాష నేస్తారు అలాగే మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు తెలుగు చాలా చక్కటి భాష అందరికీ కూడా అనువుగా ఉండే భాష కానీ మన రాష్ట్రంలో దానికి తగిన గుర్తింపు కానీ దానికి తగినటువంటి ఇంపార్టెన్స్ కానీ లేదు దానికి మనం బాధపడాలి ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు మన ఉపరాష్ట్రపతి తెలుగు భాష అంటే మాతృభాష మనకి రెండు కళ్ళ వంటిది వేరే భాషలో మనం పెట్టుకునే కళ్ళజోడు లాంటివి కళ్ళజోడు ఎప్పుడైనా మార్చొచ్చు అక్కడ అర్థాలు మార్చొచ్చు ఎందుకంటే మాతృభాష అనేది కళ్ళు అనేవి పర్మనెంట్గా ఉంటేనే మనం ఏ గ్లాస్ పెట్టుకున్నా ఏ కళ్ళద్దాలు పెట్టుకున్నా మనకి చూపు కనపడతారు తప్ప మన మాతృభాషనే వదిలేస్తే మన గుడ్డివాళ్ళు అయిపోతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే చనిపోతుంది అని ప్రశ్న వాళ్ళు ఉదయించవచ్చు భాష చనిపోవడం అంటే అందులో పదాల్ని మర్చిపోవడం మనం నిత్యము వాడేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడటం మానేసి ఇతర భాషా పదాల్ని మనం వాడుకోవడం వల్ల మన భాషా పదాలు తర్వాత తరానికి అందం అందువలన మన భాషలో ఉండేటువంటి సౌందర్యం కానీ దాంట్లో ఉండేటువంటి భావలాలిత్యం కానీ ఆత్మీయత కానీ ఇవన్నీ కనుమరుగవుతూ ఉంటాయి ఉదాహరణకి అమ్మ కడుపు చల్లగా అనే పదం ఉందనుకోండి ఆ భావన ఎవరికి తెలుస్తుంది ఒక తెలుగు వారికి తెలుస్తుంది అమ్మ కడుపు చల్లగా ఉంది అని ఎప్పుడంటాం మనం ఆ మాటని మరి అదే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మనం మాట్లాడాం అనుకోండి ఏమంటారు మదర్ స్టమక్ కూల్ అంటారు మరి ఆ భావన వాళ్ళకి అర్థమవుతుందా మనం ఏ అర్థంలో వాడామో ఏ భావనతో వాడామో ఏ ఆలోచనతో వాడామో అనేటువంటి ఎందుకంటే భాష అనేటువంటిది సజీవం అనేటువంటిది అది నిరంతర స్రవంతి అనేక భాషా పదాలను కూడా కలుపుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది అయితే ఆ స్రవంతిలో పడి మన భాష యొక్క మనుగడను మనం మర్చిపోకూడదు ముఖ్యంగా విద్యార్థులు ప్రభుత్వాలు కూడా తొలి భాషగా మొదటి భాషగా తప్పనిసరిగా వాళ్ళు వ్యాప్తి చేయడానికి కృషి చేయాలి అలాగే మనకు ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయస్థానాల్లో తెలుగు భాషని ప్రవేశపెట్టాలి తప్పనిసరి అన్ని స్కూల్స్లో కాలేజీల్లో ఎన్నటితో పాటు న్యాయ వ్యవస్థలో ప్రభుత్వ కళాశాలలు ఈ మేరకు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి ఈ సందర్భంగా ఒక భావాన్ని బయటికి చెప్పాలంటే మనందరికీ ఉన్నటువంటి బాధ ఏంటంటే అంతా కూడా తెలుగులోనే చెప్పాలి ఇంగ్లీష్ మాట అప్పుడు కూడా రాకూడదు అంటే ఎంత కష్టపడిపోతామో రోడ్డు అండంలో ఉండేటటువంటి సౌలభ్యం రహదారి అండంలో ఉండదు అలాగే ఏసీ అనేటటువంటి దాంట్లో ఉండేటటువంటి సౌలభ్యం
శీతలీకరణ అంటూ అలాగా కొంచెం కడుక్కునే దాంట్లో ఉండదు. ఎందుకంటే ఇది వాడుకలకు చొచ్చుకొచ్చేసాయి. అలా అని చెప్పేసి మనం ఆంగ్ల పదాన్ని తోసేయం. ఎందుకంటే అన్య దేశీయాలను మనకు ఉంటాయి, అంటే వేరే భాష నుంచి కూడా మనం స్వీకరిస్తాం. చెప్పాలంటే తెలుగులో ఇంచుమించు సగం వరకు కూడా సంస్కృతం నుంచి వచ్చినవి. అందుకని వేరే భాష నుంచి వచ్చేసిన వాటిని మనం ధృవీకరించి గెట్టేయాలని కాదు, కానీ మన తెలుగు, మనం మాట్లాడుతున్నటువంటి తెలుగు మనం ఆదరించుకోవాలి అంతే తప్ప. మనం కొన్ని కాన్వెంట్లో బోర్డులో ఉన్నట్టుగా వింటూ ఉంటుంటాం. అంటే ఏంటంటే ఎవరైనా తెలుగు మాట్లాడారంటే వాళ్ళు చేస్తా ఉంటే అనేటటువంటి పరిస్థితి, అలాంటి దుస్థితి రాకూడదు అనేటట్టు. ఇక మరి గిడుగు వెంకటరామమూర్తి గారి ఎందుకని మనకి తెలుగు భాషకు సంబంధించినంత వరకు ఆయన జయంతిని ఎందుకు పెట్టుకున్నాం? నన్నయ్య గారి జయంతిని పెట్టుకోవచ్చు కదా, నన్నయ్య గారు ఆదిచవి కదా. అంటే ఇక్కడ ఉండేటటువంటి వ్యత్యాసాన్ని గమనించండి. నన్నయ్య గారి భారతం దండం పెట్టుకోమంటే దండం పెట్టుకుంటాం, మేము ఏదో పూజగదిలో పెట్టుకోమంటావు లేకపోతే లైబ్రరీలోనే పెట్టుకుంటాం. కానీ నన్నయ్య గారి భారతాన్ని చదివి ఆకలింపు చేసుకుని దాన్ని అర్థం చేసుకుని దాన్ని విడమర్చగలగాలి అంటే పక్కన ఒక తెలుగు మాస్టర్ ఉంటే తప్ప పనిచేయదు. ఎందుకంటే ఒక పద్యం చదవాలన్నా చదవడమే ఉచ్చారణ కాదు, చదివిన అర్థం చేసుకోవడం ఇంకా కష్టంగా ఉంటుంది. అదే ఉషశ్రీ గారు రాసినటువంటి భారతాన్ని ఇచ్చామనుకోండి చక్కగా చదివేస్తాం. రామాయణం టీవీలో సీరియల్గా వస్తే చక్కగా ఆనందించేస్తాం. అదే రామాయణం వాల్మీకి రాసింది అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇటువంటి వ్యత్యాసాన్ని అంటే